हेलो फ्रेंड्स, वेलकम बैक टू मन चैनल तेलुगिंडि ललिता। ई रोज मीकु मिगिलिपोयिन गुड डे बिस्किट्स लेते मेरी बिस्किट्स तो चॉकलेट बिस्किट डिप एला चेयालो चूपिस्तानु। अद्भुतंगा उंटुंदी टेस्ट एंड प्रोसेस मात्रं चाला सिंपल। वीडियो मोत्तं स्किप चेयकुंडा चूडंडी, स्किप चेशारंटे प्रोसेस तप्पु, अंटे मिस अयिपोतारु मीरु। सो इक्कड नेनु मुंदुगा वैट कांपौंड तुरुमुकुंटुन्ना अंडी। वैट डार्क कांपौंड्स नेनु एक्कड कोंटा अनेदि నేను వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో అమెజాన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు। ఇవన్నీ కాదు అంటే కనుక మీరు 10 రూపీస్ డైరీ మిల్క్ తీసుకుని దాన్ని ఇలా తురుముకుని సేమ్ నేను చూపించే ప్రాసెస్లోనే చేయొచ్చు। సో ముందుగా నేను ఇక్కడ చాక్లెట్ తురిమేసుకుని ఒక గిన్నె తీసుకుని పావు వంతు నీళ్లు పోసి సిమ్లో పెట్టి మరిగించుకుంటున్నా అండి। నీళ్లు మరిగాక స్టవ్ ఆపేసి ఒక బౌల్లో ఈ చాక్లెట్ తురుమునేసి కరిగించుకుందాం। కరెక్ట్గా ఒక నిమిషం పడుతుందండి, ఈ చాక్లెట్ చాలా ఈజీగా కరిగిపోతుంది। అండ్ ఈ ప్రాసెస్ మొత్తం కరెక్ట్గా 5 నిమిషాలు పడుతుంది। 5 నిమిషాల్లో మంచి బిస్కెట్ చాక్లెట్ చేసుకుంటున్నారు మీరు। ఇక్కడ చూడండి, డీమార్ట్ లాంటి షాప్కి వెళ్ళినప్పుడు మనం తెగ కొనేస్తూ ఉంటాం బిస్కెట్ ప్యాకెట్స్, కానీ అన్నీ తినము। సో అలాంటప్పుడు మనం ఇలా డిఫరెంట్గా ట్రై చేయవచ్చు ఇలా చాక్లెట్ బిస్కెట్ని। సో ఇక్కడైతే నేను చాకో కుకీస్ తీసుకుంటున్నాను। మీరు గ్లూకోజ్ బిస్కెట్ తీసుకోవచ్చు, ఓరియో వాడచ్చు, లేకపోతే గుడ్డేలోనే ప్లెయిన్ ఉంటుంది, బటర్ ఉంటుంది, ఇంకా క్యాషియోస్ ఉంటుంది, ఏదైనా తీసుకోవచ్చు। ఇక్కడ సిలికాన్ మౌల్డ్స్లో 1½ స్పూన్ చాక్లెట్, ఇందాక కరిగించిన చాక్లెట్ ఉంది కదా అది వేస్తున్నా అండి। ఇది యాక్చువల్గా కప్ కేక్ మౌల్స్ అనమాట, మనకి సర్కిల్ షేప్లో రావాలి అని చెప్పి నేను దీంట్లో వేస్తున్నాను। సో ఒకసారి ఆ చాక్లెట్ వేసాక మొత్తం స్ప్రెడ్ చేసి ఒక బిస్కెట్ తీసుకుని ఇందులో వేయండి। మీరు క్రీమ్ బిస్కెట్ కూడా వాడచ్చు। అండ్ బిస్కెట్ పెట్టాక దానిపైన మళ్ళీ చాక్లెట్ వేస్తున్నాను। బిస్కెట్ మనకి పైకి కనపడకుండా ఉండాలి, అంతవరకు చాక్లెట్ వేయాలి, అంటే దాదాపు 2 స్పూన్లు పట్టింది నాకు। సో వేసి ఒకసారి ట్యాప్ చేయండి, అప్పుడు ఎయిర్ హోల్స్ ఏమైనా ఉంటే కనుక రిలీజ్ అయిపోతాయి అవి। అండ్ మౌల్స్ లేని వాళ్ళు ఎలా చేయాలి అనేది చెప్తా చూడండి। ఒక బిస్కెట్ని తీసుకుని కరిగించుకున్న చాక్లెట్లో వేసి ఆ చాక్లెట్ అంతా బిస్కెట్కి పట్టించండి। అండ్ ట్రస్ట్ మీ అండి, తింటే కనుక అసలు హెవెన్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది। ఇదే చాక్లెట్ బిస్కెట్స్ మనకి బయట దొరుకుతాయండి, బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి ఇవి తయారు చేసేవాళ్ళు, కానీ చాలా కాస్ట్లీ అవి। ఎంతో సింపుల్గా మనకి ఈజీగా దొరికే వస్తువులతో చాలా తక్కువ టైంతో ఖర్చుతో మనం, అంటే చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో చేసుకోవచ్చు మనం। ఇలా మొత్తం బిస్కెట్ కంతా పట్టించాక ఒక బటర్ పేపర్ మీద వేయండి। మీ దగ్గర బటర్ పేపర్ లేదు అంటే కనుక ఒక ప్లేట్కి కాస్త బటర్ అప్లై చేసి దాని మీద వేసేయండి। కరెక్ట్గా 2 నిమిషాలు అండి, 2 నిమిషాల్లో చాక్లెట్ గట్టిపడుతుంది। అండ్ మా అమ్మాయి స్ప్రింకిల్స్ వేస్తే బాగుంటుందమ్మా అనింది। స్ప్రింకిల్స్ ఏంటి అంటే కాస్త చాక్లెట్ తడిగా ఉన్నప్పుడే వేయాలి, నేను డ్రై అయ్యాక వేసాను అందుకని స్ప్రింకిల్స్ పూర్తిగా పట్టుకోలేదండి, అవి తీసేపుడు కొన్ని ఊడిపోయినాయి। సో మీరు చేసేప్పుడు మాత్రం చాక్లెట్ కాస్త తడిగా ఉన్నప్పుడే, అంటే డ్రై అవ్వకముందే స్ప్రింకిల్స్ వేసేయండి। అండ్ రకరకాలుగా డెకరేట్ చేసుకోవచ్చండి, చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో। మా అమ్మాయి అసలు ఆగట్లే, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అది। సో నన్ను కాస్త వీడియో తీసుకొని ఇవే, అప్పుడు తిందిగానే నేను చెప్తున్నాను ఇక్కడ। సో ఇదే ప్రాసెస్లో మనం ఎన్నో రకాల డిజైన్స్తో చేసుకోవచ్చు, కలర్స్లో చేసుకోవచ్చు। నేను కొంచెం బ్లూ కలర్ వేసేయండి, ఫుడ్ కలర్ వేసి చేస్తున్నాను, సేమ్ అదే ప్రాసెస్. మనం చాక్లెట్ తీసాక కూడా డిజైన్ వేయచ్చు, లేదా హ్యాపీ బర్త్డే అని మనం మన దగ్గర పైపింగ్ బ్యాగ్స్ ఉంటే దాంతో రాయచ్చు। మీరు ఎవరికైనా ఇవి గిఫ్ట్స్గా ఇస్తే చాలా హ్యాపీగా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారండి, చాలా ఎంజాయ్ చేస్తారు, చాక్లెట్ అంటే అందరికీ ఇష్టం కాబట్టి। ఇప్పుడు దీపావళి వస్తుంది, దసరా వస్తుంది, ఇంకా తర్వాత క్రిస్మస్, న్యూ ఇయర్ ఇలాంటి అకేషన్స్ అప్పుడు, లేకపోతే బర్త్డేస్కి, యానివర్సరీస్కి, పిల్లలు అయితే వాళ్ళ పేరెంట్స్కి, పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలకి గిఫ్ట్స్ చేయండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు। అండ్ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి, పైన చాక్లెట్తో లోపల బిస్కెట్ క్రంచీగా ఉంటుంది కాబట్టి।
ఇప్పుడు చూసారా ఈ చాక్లెట్ బిస్కెట్ డిప్ని మనం దీని మీద రకరకాల స్ప్రింకిల్స్తో డెకరేట్ చేయవచ్చు. కలర్ కలర్ బాల్స్, గోల్డ్ కలర్ బాల్స్ వేయచ్చు, లేకపోతే చాక్లెట్తో డిజైన్ చేయవచ్చు. ఇంకా మీ ఇష్టం, మనం ఎలా అయినా కస్టమైజ్ చేయవచ్చు. సో ఒక ర్యాపర్ తీసుకుని దాని మీద నేను ఈ చాక్లెట్ ర్యాపర్స్ కూడా అక్కడే దొరుకుతాయి, ఆ వీడియో చూడండి, మీకు అన్నీ దొరుకుతాయి అక్కడ. ఇలా ర్యాప్ చేసి ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ తెలుగింటి లలిత. ఆసమ్ టేస్ట్ అండి, చాలా బాగుండాలి టేస్ట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.